వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా డీజే పాటలతో, గణపతి బప్ప మోర్య నినాదాలతో మొత్తం కూడా హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ వీధులన్నీ కూడా గణనాథుని శోభాయాత్రతో, భక్తుల గణనాథుని నామస్మరణతో కూడా కిక్కిరిసిపోయాయి. డీజే పాటలతో గణనాథుడిని ఎంతో సంతోషంగా, సంబురంగా గంగమ్మ ఒడికి చేర్చే శోభాయాత్రను కూడా భక్తులు దగ్గరుండి చేస్తున్నారు. సో గణనాథుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకుని వస్తున్నారంటే, రకరకాల రూపాలలో గణనాథుడు కొలువై మొత్తానికి 10 రోజులు ఘనంగా పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శృతి లైవ్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శృతి, చెప్పండి, ఎన్టీఆర్ మార్గ్ వద్ద గణనాథుని శోభాయాత్ర ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ మనం గమనిస్తే కూడా ప్రస్తుతం ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా అంత భక్తజన సంద్రంగా మారింది. దాదాపు నవరాత్రులు కూడా పూజలు అందుకున్న ఆ గణనాథుడు ఎంతో వైభవపేతంగా భక్తుల సందడి కోలాహలం నడుమ నిమజ్జనానికి కూడా సంసిద్ధమయ్యారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా 25,000 మంది రక్షక భటులు కూడా ఇక్కడ అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలాగే మనం చూస్తే కూడా ఇక్కడ 35కు పైగా క్రేన్లు కూడా ఎంతో చక్కగా ప్రతి ఒక్క గణనాథుడిని ఆ సాగర నిమజ్జనానికి కూడా చక్కగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటిస్తూ ఇక్కడ విశేషం ఏంటంటే, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కేవలం ఇక్కడ నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి పలు ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి విశేషంగా తరలి రావడం, ప్రతి ఒక్కరూ కూడా కాలినడకన వస్తూ రకరకాలుగా కొలువు తీరి ఉన్న ఆ గణనాథులు అలా నిమజ్జనోత్సవానికి పయనమవుతుంటే వాటిని ఎంతో అద్భుతంగా చూసి తరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కూడా భక్తుల కోలాహలం, ఆ సందడి మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా ఇక్కడ కిక్కిరిసిపోయిన జనం కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కలవు చెండి వినాయక అని చెప్తూ ఉంటారు. కలియుగంలో చెండిని, గణపతిని ఆరాధించాలి అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంలో కూడా గణపతి తత్వానికి సంబంధించి చాలా అద్భుతంగా వివరించారు. భాద్రపద మాసంలో శుక్లపక్షం చవితి నుంచి చతుర్దశి వరకు దాదాపుగా నవరాత్రులు కూడా గణనాథుడిని పూజించిన అనంతరం గణపతి నిమజ్జనోత్సవం ఇలా జల ప్రవేశం చేయటం కూడా సంప్రదాయంగా అనాది కాలం నుంచి కూడా వస్తుంది. ఋషుల సంప్రదాయానికి అనుగుణంగా కూడా భక్తులంతా కూడా ఆ రీతిలో గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ బై బై గణేష అంటూ కూడా తమ వారి భావాలని, స్పందనని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వయో, వర్ణ, వర్గ విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనటం అనేది కూడా మనకు విశేషం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కూడా మనం ఏ ఉత్సవం జరుపుకున్నా అందులో ఎన్నో ఆంతర్యాలు, మరెన్నో అర్థాలు, ఎన్నో అంతరార్థాలు కూడా దాగి ఉంటాయి. అందులో ముఖ్యంగా గణపతి ఆరాధన అనేది మనకు ఎన్నో విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. మనం గమనిస్తే గణానాంత్వ గణపతి అంటూ కూడా ఋగ్వేదం మనకు శ్లాఘిస్తూ ఉంటుంది. అలాగే ముదాకరాత్త మోదకం అంటూ కూడా ఆది శంకరాచార్యుల వారు గణపతిని ఎంతో అద్భుతంగా స్తుతించారు. అలాగే ఎంతో చక్కగా గణపతిని సేవించరి అంటూ కూడా ఎంతోమంది త్యాగరాజస్వామి వంటి వారు కీర్తించారు. అలాగే మనం గమనిస్తే కూడా ఎంతో చక్కగా లలితా సహస్రనామంలో కూడా కామేశ్వర ముఖాలోక కల్పితా శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్వణ విఘ్నేంద్ర ప్రదర్శిత అంటూ కూడా చాలా చక్కగా అమ్మవారి నవ్వు నుంచి కూడా ఉత్పన్నమైన గణపతి అంటూ కూడా ఆ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు. అంటే మనకి ఇక్కడ తెలిసే విషయం ఏమిటి అనంటే, పురాణాలు కానీ, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ అనాది కాలం నుంచి కూడా గణపతి ఆరాధన, దాని వైవిధ్యం, దాని ప్రాశస్త్యం అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కూడా దేశ విదేశాలలో కూడా గణపతి పూజ అలాగే నిమజ్జనోత్సవం ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అదే రీతిలో ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో మనం గమనిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా గణపతి పూజ, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో గణపతి పూజ, ప్రతి ఒక్క పారిశ్రామిక ప్రాంతంలో, అలాగే ఎక్కడ చూసినా కూడా వీధి వీధిలో కొలువైన గణనాథులు నేడు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నాయి. మరి ఆ విగ్రహాలను, ఆ సౌందర్యాన్ని, అలాగే ఆ మూర్తులను కూడా చూసి ధరించడానికి కూడా ఇక్కడ భక్తజన సందర్భం అంతా కూడా క్యూ కట్టిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎంతో చక్కగా అందరూ కూడా కాలినడకన నడుస్తూ అలా ప్రతి ఒక్క గణనాథుని స్వరూపాన్ని కూడా దర్శిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ముద్గల పురాణం ప్రకారంగా కూడా మనకు 32 ఆకృతుల గణపతులు అనేవి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఒక్కొక్క గణపతి ఆకృతి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి ఏది కావాలో అటువంటి ఆ సౌభాగ్యాన్ని అందిస్తూ ఉంటారు గణనాథుడు. మనం గమనిస్తే కూడా విద్యలో బాగా రాణించాలని అనుకునేవారు విద్యా గణపతిని, నృత్యంలో బాగా ప్రావీణ్యం సంపాదించాలని అనుకునేవారు నృత్య గణపతిని,
అలాగే ఎవరు ఏ కళలో ఏ విద్యలో రాణించాలనుకున్నా ఆ స్వరూపం ఆ ఆకృతిలో ఉన్న గణనాథుని వారు ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా గమనిస్తే గణపతి స్వరూపం మనకు ఎన్నో తాత్విక విశేషాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. గణపతి ఆ ముఖం గజముఖం, గజవదనం హస్తిముఖం మనకు శుభస్సును శ్రేయస్సును ఐశ్వర్యాన్ని కూడా అందిస్తుంది. మరి అటువంటి ఆ గజవదనుణ్ణి కూడా ఆ పార్వతీ తనయుణ్ణి అలాగే వివిధ ఆకృతుల్లో కొలువైన ఆ గణనాథులు ఇలా నిమజ్జనానికి తరలి వెళ్తున్న ఆ దృశ్యం ఇక్కడ ఎప్పటికక్కడ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా బిగ్ టీవీ మీకు అందిస్తూ ఉంది. సో ఆద్యంతం ఆసక్తికరంగా ఉదయం నుంచి ప్రారంభమైన ఈ నిమజ్జనోత్సవాలు కూడా ఎంతో అట్టహాసంగా కూడా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. మనం గమనిస్తే కూడా ఉదయం మనకు ఎంతో బాలాపూర్ లడ్డు వేలంతో కూడా ఉత్సాహంగా మొదలైన ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఖైరతాబాద్ గణనాథుని చాలా అట్టహాసంగా నిమజ్జనం చేశారు. ఆ తరువాత మనకు జంట నగరాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొలువైన గణనాథులు వేల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. భాగ్యనగర ఉత్సవ కమిటీ వారి సౌజన్యంతో, అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఇక్కడ మనకు పోలీస్ శాఖ సిబ్బంది వీరందరి సహాయ సహకారాలతో ఎటువంటి సంఘటన లేకుండా ఎంతో చక్కగా ప్రశాంతంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడానికి కూడా ఇక్కడ సమాయత్తమయ్యారు. ఎంతో చక్కగా ఒక్కొక్క గణనాథుడు అలా ముందుకు సాగిపోతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు ఈ ఉత్సవాలు అనేవి కూడా మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి. ఎంతో చక్కగా ఇక్కడ ఈ వాతావరణం, ఈ కోలాహలం, ప్రతి ఒక్కరూ కూడా ట్యాంక్ బండ్ దగ్గర జరిగే నిమజ్జనోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించడానికి కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ జరిగే విశేషాన్ని కూడా ఆద్యంతం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా బిగ్ టీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. సో ఓవర్ టు స్టూడియో. రైట్ శృతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.